లేదు నాకు జనరల్ జనరల్ ఒక పెద్ద పొలిటీషియన్ పెద్ద జర్నలిస్ట్ కాకపోయినా కామన్ సెన్స్తో ఆలోచిస్తే షర్మిల అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె గెయిన్ అవ్వాలని చూస్తారుగా. పొలిటికల్ పార్టీ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్లో చేరి ఇక్కడ గెయిన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏమీ లేని ఆంధ్రప్రదేశ్కి పోయి కాంగ్రెస్ పార్టీని బాగు చేయడం కోసం షర్మిల వచ్చారా? తను తను పొలిటికల్గా నిలబడి లింగలింగమని ఇద్దరు పనికొచ్చున్నారు. ఒకడు ఎవరు? తులసిరెడ్డి గారు, ఇంకోటి రవీరారెడ్డి గారు. వీళ్ళిద్దరే క్రెడిబుల్ లీడర్స్ అక్కడ. ఈ మిగిలిన ఇప్పుడు ఉన్న పీసీసీ ఇన్ఛార్జ్ అవడం రుద్రబాబు, ఆ కేవీపీ గారి తను తగిలిసిన చిట్ట బ్యాచ్ అది. ఏది ఒక పిఏ ఆయన వచ్చి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అయిపోయి రాష్ట్రాన్ని పరిరక్షిస్తున్నారు కదా. ఉంటారు సార్, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఇల్లేదాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి మమ అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చాడు. కానీ ఉండండి, ఈ ఎబిలిటీతో రాష్ట్ర పరిరక్షణలో ఇప్పుడు పిల్లికి ఎలక్సాక్షన్ లాగా ఈ షర్మిల మళ్ళీ అక్కడ ఏడ్ చేయడానికి సార్ అసలు ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? తులసిరెడ్డి గారు బలి చెప్పారు, ఒకవేళ నిజంగా షర్మిల మంచి డెసిషన్ తీసుకుని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి వస్తే కూడా ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చేల్చడానికి తప్ప ఇంక దేని పనికి వస్తుంది? మళ్ళీ అన్నకు సాయం చేసినట్టే కదా. ఈ తిమ్మిరికాడికి అది కూడా తెలియదు. మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఇవాళ మీకు సింపుల్ లాజిక్ చెప్తా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సామ్రాజ్యాలు స్థాపించుకుని ఉన్నాయి ఎక్కడ? కర్ణాటక, ఇప్పుడున్న తెలంగాణ, గతంలో ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో. ఈ సామ్రాజ్య పరిరక్షణకి మీరు మీ కుటుంబంలో కాకుండా వేరే వాడు కొడకండి అప్లికేషన్ ఇస్తారా? సింపుల్ లాజిక్. నేను ఎన్నో విశ్లేషణలు చెప్పారు, కర్ణాటకలో 2 ఏళ్ళ ముందు ప్రిడిక్ట్ చేయగలిగారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేది గ్యారంటీగా కాంగ్రెస్ గవర్నమెంట్ అని. అక్కడి నుంచే వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాపర్ అలైన్మెంట్స్ షర్మిల గారు అక్కడ, ఈ రోజు అతిరథ మహారాజు డీకే శివకుమార్ గారు, ఇప్పుడున్న పీసీసీ కూడా పోయాడు అక్కడికి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ కూడా పైకి మాత్రం చెప్పరు. కానీ షీ మేడ్ హర్ పాయింట్స్ వెరీ క్లియర్. ఇంకొకటి చెప్తా, ప్రాంతీయ పార్టీలు మీరు ఏమైనా చెప్పండి సార్, జాతీయ స్థాయిలో గవర్నమెంట్లు మారుతాయన్న ప్రిడిక్షన్స్ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో గవర్నమెంట్స్ని అలైన్మెంట్స్ విషయంలో ఎవడి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు? ఇప్పుడు అంత దాకా ఎందుకు? ఇదే తెలుగుదేశం పార్టీ అన్ని కష్టాలు నిష్ఠూరాలు ఓడ్చుకొని కాంగ్రెస్తో పోరాటం చేసిన దగ్గర సొంత క్యాడర్ని పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్తో జతకట్లే ఇక్కడ తెలంగాణలో. అదే అప్పకే కదా, మీరు మీ జర్నలిస్ట్ సీనియర్ మోస్ట్, మీకు నేను చెప్పాల్సి వస్తుంది. 15 రోజుల ముందు దాకా కొన్ని ఈక్వేషన్స్ మారిపోలే, అప్పుడు కాంగ్రెస్ లాస్ట్ 1 వీక్ చేంజ్ అయిపోయింది. సో అక్కడ ఎవరిని పరిరక్షించడానికి ఎలాంటివైనా సమాధానం దండపేదలు రాజకీయాల్లో మంచి మర్యాద ఉండదని విషయం తెలుస్తుంది దగ్గర. వీళ్ళు ఇప్పుడు ఈ విషయంలో ఆవిడ పార్టీని ఎలింగ్ చేయడం అవసరం లేదు. ఏమి ఎంతమంది మీకు ఎవరన్నా తెలుసా? అలా రాఘవరెడ్డి గారు సోమానాథ్ తప్ప ఇంకెవరన్నా పనికొచ్చినట్టు పేరు ఎప్పుడైనా వినారా? అలా మహేంద్రమ్మ భూమి తెల్లరకమంటే వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి జాయిన్ అయిపోయింది కదా ఆమ్ ఆద్మీ పార్టీలో. ఇంక పనికొచ్చిన ఫేసే దగ్గర లేని దగ్గర, ఈవిడ మహాయత పాలేరులో కాస్త ప్రభావాన్ని చూపించే దగ్గర, ఒక సీటుకి కన్ఫైన్ అయ్యే దగ్గర ఆవిడతో రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు మన బ్రదర్ అనిల్ కుమార్ ఉన్నాడు, నేను లాత్ విశ్లేషణ చెప్పా, ఆయన తాళ్ళకి ఏ పాలరెడ్డి సభలో పోలవమని చెప్పి దానికి చీఫ్ గెస్ట్ల కింద కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డిని ఒకసారి బయట వికరమాకుండా పిలిస్తే చెంప బెదిరేసి తిరగడనే. ఏం సార్ ఇలాంటి ఉదంతాలు మనం గతంలో చూడలేదా? ఈ పాటి దానికి కూడా తెలియకుండా అవతల రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వకపోయింది దాన్ని వీళ్ళు రాసేసిన కథలు కథనాలకి నవ్విపోతారు సార్ మార్కెటింగ్ స్ట్రాటజీలో. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి కలిసిపోయాడు లాంటి ప్రచారం జరగడం వల్ల తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అంతా కాంగ్రెస్ను వదిలేసి మళ్ళీ టీఆర్ఎస్ కోట్లు వేస్తారు అనేది అప్పుడు ఎవరు ఎవరు ప్యాచ్కి ఫలించినట్టు. ఈ తెంగరోడు చెప్పిన దానికి ఒకసారి కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ మనల్ని పొందడానికి ఎస్ డన్ బెస్ట్ జాబ్ కదా ఆ ప్రాస్పెక్టివ్లో కూడా చూస్తే. ఎందుకంటే ఈ సెటిలర్లు అంతా ఈ కరుడు కట్టిన తీవ్రవాదులు ఇంకొలవరు ఉంటారు. ఎందుకు తెలుసా? వీళ్ళకి అవకాశవాద రాజకీయాలకి 2 ఓట్లు ఇక్కడ అక్కడ 2 ఓట్లు ఉంటాయి. వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండం పిసుక్కుని వస్తారు. వీళ్ళకి ఏం ఉండదు గుడ్డే చేల్లో పడినట్టు. ఇక్కడ టీఆర్ఎస్ కాల్తో ముళ్ళు తీస్తానన్నా అది 10 ఏళ్ళు బట్టి మన పరిరక్షించిన విధానానికి ఉచ్చం నుంచి ఆలోచించుకుంటే వేస్తారు ఇక్కడ ఓట్లు. ఎందుకు? కాంగ్రెస్ ఎడగొట్టింది అన్న విషయం ఇంకా కడుపు మడుతూనే ఉన్నారు. ఒక విధంగా చూస్తే షర్మిల కాంగ్రెస్ అలైన్ అవడం వల్ల దగ్గర 45-50 లక్షలు ఉన్న సెటిలర్ ఓట్లు కూడా టీఆర్ఎస్ పరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్యాచ్కే వర్కౌట్ అయినట్టు కదా. సో ఆమె ఇక్కడున్న ఏ రాయట్ పల్లడు కొట్టుకుంటే టీఆర్ఎస్కి అడ్వాంటేజ్, ఖచ్చితంగా ఏపీకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. వెళ్ళి చెప్తున్నా ఇట్ ఇస్ అ ట్రంప్ కార్డ్ అండి. ఇప్పుడు క్రికెట్ లో మనం బాగా అర్థమయ్యే బాట్లంటే ఒక జోకర్ ఉంటాడు, అది ఇటు పక్క బ్యాటింగ్ చేస్తాడు ఇటు పక్క బ్యాటింగ్ చేస్తాడు, ఈజ్ అడ్వాంటేజెస్. యువతల పక్క ఆడినప్పుడు అది సెంచరీ కొట్టాడు మనం ఎటు చేస్తాం. సో ఇక్కడ ఒక వైటల్ రోల్ అంటారు చూడండి, థర్డ్ ఎంపైర్ డెసిషన్ ఇచ్చేదాకా ఉన్న రోల్ షర్మిల వాళ్ళ గ్యారంటీగా ప్లే చేయబోతుంది ఆవిడ. ఇది కారణం ఎవరంటే మూలస్తంభం ఎవరంటే మనడే. రాసిన దిక్కుమాల రాతలకి ఈ రోజు దాకా ఇచ్చిన ప్రమోషన్కి ఏకమేకే కూర్చుంది, మీరు గమనించట్లేదు? సో ఆమె షాక్ అయిందంట, అరే రాహుల్ గాంధీ ఇలా అన్నారేంటి, రాహుల్ గాంధీ అసలు తెలుగు రాష్ట్రాల్లో వద్దు అని చెప్పి చెప్తున్నారేంటి అని ప్రచారమే అనుకుందాం. ఈ ఆడికెళ్ళి ఆవిడ ఉద్ధరించగలరు సార్? మొన్న కాక జరిగిన కాంగ్రెస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు
కర్ణాటకలో. అప్పుడు ఏదో వాడు ఉంటే అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ మంచి వ్యాపార రక్షత రాయలసీమ బోర్డర్ అది అడ్వాంటేజ్ అనుకుందారు. ఈ ఈ గ్యాంబుల్ అప్పుడే చేయాలి కదా. ఈ తెలంగాణ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణకి ఆవిడని కన్ఫైన్ చేయడం అన్నది వాస్తవంగా దగ్గరికనే ఉంది. మన వేటరాజశేత్ర పలుకులు శిలక పలుకులు అంటారు కాదండి, శిలక పలుకులు ఏంటంటే మీకు తెలుసా, గన్మెన్ని జగన్మోహన్ రెడ్డి తీసేస్తారంట, గన్మెన్లు తీసేస్తారు అని సమాచారం తెలిసి ఆ కోపంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పవర్లోంచి తీసేయాలనుకున్నారంట. ఒకసారి మనం తెలుసుకుంటే సామ్రాజ్యాల గురించి తెలుసుకుంటే ఆవిడకి ఒక్కొక్కరికి ఎంతమంది సెక్యూరిటీలు ఉన్నారో, ఏ కెపాసిటీలో ఉన్నారో ఒకసారి తెలుసుకోమండి. షిఫ్ట్కి ఎంతమంది సెక్యూరిటీ ఉంటారో తెలుసుకోమండి. కర్ణాటకలో ఉన్న వాళ్ళ ప్యాలెస్కి ఒక షిఫ్ట్కి ఎంతమంది సెక్యూరిటీలు ఉంటారో తెలుసుకుంటే వీళ్ళు గణనలు తీసేశారు, బౌన్సర్లు తీసేశారు. సో దీనివల్ల ఆవిడకి అన్ని ఆగిపోయింటే ఇక్కడ తెలంగాణలో పోలీసులనే నువ్వేనైనా ఎదుర్కొంటుంది ఆవిడ. ఈ పోలీసులు సెక్యూరిటీతో ఆవిడ బతికేస్తుందంటే ఆవిడ రాజశేఖర రెడ్డి అమ్మాయి రా బాబు, అది తెలుసుకోమండి. కనీసం బేర్ మినిమం పాయింట్స్ అవి రైట్. అయితే సరే, సో ఇప్పుడు ఐటీ కేసు ఈడీకి లీడ్ చేయబోతోంది, గ్యారంటీ లీడ్ అవుతుంది సార్, ఎందుకంటే ఇర్రెగ్యులారిటీ హస్ టేకెన్ ప్లేస్ ఇన్ అ డిఫరెంట్ మాడ్యూల్, దాన్ని మిటాయింటారు. లంచం ఇట్ విల్ బి, ఇట్ విల్ బి లంచం. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే షాపూర్జీ పనంజీ కానీ ఎల్ఎన్టీ కానీ ఆ అమౌంట్ని వేరే విధంగా జస్టిఫై చేయాలన్నప్పుడు దాని పేరే కదా లంచం.